ప్రాపర్టీ ఉంటది. అది 30 లక్షలు మైంటూ ఉంటున్నాయి.18 అవర్స్ వర్క్ చేసారా 78
ఇక్కడికి సార్ వాళ్ళు ఎందుకు ఇది వరకు సార్ వాళ్ళు చెప్పారు ఇది కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యూచర్ లైఫ్ టైం ఇన్కమ్ ఎలా ఉండాలి మనకు మనకు కోట్ల ఆస్తున్నా కూడా నెలకు రూపాయి లే పరిస్థితి ఉంటుంది ఒక టైంలో అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి ఆపర్చునిటీ ఇమ్మీడియట్లీ రిటర్న్స్ అండ్ క్యూమిలేటివ్ వేలా కూడా రిటర్న్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రాపర్టీ పెరుగుతుంది ప్రాపర్టీ పెరిగిన తర్వాత మళ్ళీ రేపు ఇన్కమ్ వస్తుంది ఒకటే ఇప్పుడు మనకు ఏజ్ మన దగ్గర సబ్సిడీ తినడానికి ఇన్కమ్ ఉంటాయి సార్ రేపు భవిష్యత్ ఏంటి రేపు తరం ఏంటి మనకు రేపు ఎలా ఇప్పుడు ఒక 4 సంవత్సరాల తర్వాత మనం ఎలా మన తినడానికి ఎలా అనే ఆలోచనతోటి ఒక మన ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాం దాని కొరకే ఏంటంటే ఒక ప్రాపర్టీ పెరిగిన తర్వాత రేపు మనకి ఇన్కమ్ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు మనం ఒక వయసు ఉన్నప్పుడు బయట తీసుకునే హైదరాబాద్ పోవచ్చు సార్ సింపుల్గా ఒక ఇంకొక ఏజ్ పడ్డానుకోండి ఒక 10 ఏళ్ళు పడ్డానుకోండి మన ఏజ్లో మన పోరాటం కొత్త ఎందుకంటే ఆగిపోతుంది వెళ్దాం మన ఒక ఆలోచన పోతుంది ఎందుకంటే అప్పుడు సడన్గా వెళ్ళలేము ఎందుకంటే అంత ఇన్కమ్ కూడా సంపాదించలేము అప్పుడు అంటే ఇప్పుడు ఉత్తరక్తం ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే ఫ్యూచర్ ఆలోచన కోసం మన ఇన్కమ్ ఎలా రావాలనే ఆలోచనతోటి ఈ పెట్టిన ప్రాజెక్ట్ ఇది ఎందుకంటే విధానం ఇప్పుడు ఒక మన ప్లాట్ కూడా సార్ ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు ఈ వెంచర్స్ అనేది రియల్ ఎస్టేట్ అనేది ఒకప్పుడు ఒక ఎకరా భూమి 1000 రూపాయలు 5000 10000 ఎకరాలు సార్ ఇప్పుడు కోట్లకి ఎందుకు పెంచారు అది అలాంటి కల్చర్ ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్ అంటే తెలిసిపోయింది తెలుసుకోవడం వల్ల ఎందుకంటే ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క పీపుల్ కూడా రియల్ ఎస్టేట్ అనే ఒక ఆలోచన పడ్డారు ఎందుకు ఆ ప్లాట్ వాల్యూ ఏంటిది ఆ ల్యాండ్ వాల్యూ తెలిసింది ఇదేంటి సార్ మనకు కమర్షియల్ బిజినెస్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అమ్మా మొత్తం ఫారెన్ కట్టేసిన ఒక హైరేజ్ బిల్డింగ్ మొత్తం ఒక్కొక్క ఎవరు ఓనర్ కట్టరు సార్ అది ఎందుకంటే ప్రతి ఒక్క షేర్ హోల్డర్ ఉంటుంది ఎందుకంటే మీరు కూడా ఒక 1 షేర్ ఇందులో బిల్డింగ్లో మీరు ఒక 120 SFT కలిగి ఉన్నారు ఎందుకంటే అలాంటి కమర్షియల్ బిల్డింగ్ ఏంటంటే రేపు ఇదే టైంలో ప్రతి ఒక్క విలేజ్ టైంకి వెళ్ళేసరికి మన ప్రాపర్టీ ఎంత వాల్యూ పెడతారు సార్ అంటే ఇప్పుడు మన ఎందుకంటే కమర్షియల్ బిల్డింగ్ ఇప్పుడు మన జస్ట్ ఎవరికి ఎన్ఆర్ఎస్ ప్లస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ జస్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ పీపుల్ వరకే కమర్షియల్ బిల్డింగ్ అంటే కొంచెం తెలుసు వాళ్ళకి ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు కూడా ఉంటారు వాళ్ళకి కమర్షియల్ అదేంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే నాకు ఒక ప్లాట్ ఉండాలి నేను ఉండాలి అని ఒక ఆలోచనతో ఉంటారు వాళ్ళు నాకు ఇన్కమ్ వస్తుందన్న ఆలోచన లేదు నా ప్లాట్ ఉంది నాకు ఒక నేను ఉండాలని ఒక మైండ్ తృప్తితో ఉంటారు తప్ప కానీ వాళ్ళు మంచిగా తినలేరు వాళ్ళు ఒక వెంచర్ ప్లాట్ కొంటాం సార్ ఒక అంటే ఎక్కడో దాకా వెంచర్ ఒక ప్లాట్ కొంటాం అది మంత్లీ మన దగ్గర అసలు సరిపడి రాదు ఇన్ ఫ్యూచర్ అంటే అసలు మనకు తింటామా తెలియదు అలాంటి కాన్సెప్ట్ లేకుండా ఇమ్మీడియట్లీ రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్ రిటర్న్స్ అనే కాన్సెప్ట్ తోటి వెళ్ళాలి ఎందుకంటే మీ కూడా ఇంత ఇన్కమ్ కావాలి మీరు సేల్ చేయించినందుకు మీకు కూడా ఒక పెన్షన్ స్కీమ్ కావాలి ఎందుకంటే చిట్ ఫండ్ వ్యవస్థలు ఎక్కడ ఇంత పెన్షన్ స్కీమ్ అయితే ఎవరు పెట్టలే ఇలాంటి స్కీమ్ ఉండాలని ఆలోచించిన మంచి నిర్ణయం తీసుకుంది మేనేజ్మెంట్ ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మనం సేల్ చేసినందుకు ఒక కమిషన్ అనేది కాకుండా రేపు దీన్ని కూడా ఒక ఏజెంట్ ప్యాక్స్ కూడా యాడ్ చేస్తారు స్కీమ్ ఉంటుంది అది తర్వాత చేస్తారు మళ్ళీ అది పక్కనే పెన్షన్ స్కీము ఎందుకంటే మంచి ఇన్కమ్ సార్ రియల్ ఎస్టేట్ ఒక ప్లాన్ అంతా 2% వస్తుంది సార్ 1-2% కాబట్టి మీరు ఏమైనా మార్జిన్ పెట్టుకుని అంతా అంతే తప్ప కానీ ఇది అఫిషియల్గా 4% ఇస్తున్నాం సార్ అఫిషియల్గా 4% ఇస్తున్నాం రైట్ కస్టమర్కు దాదాపు ఒక 26 వరకు మన రేట్ ఆఫ్ ఒక 18% రిటర్న్స్ ఇస్తున్నాం అండ్ ఇన్ ఫ్యూచర్ క్యూమిలేటివ్ పెడితే అప్పటి ఒక 14% రిటర్న్స్ ఇస్తున్నాం టోటల్గా 9-20% రేట్ ఆఫ్ రిటర్న్స్ వర్కౌట్ ఏంటంటే కస్టమర్కు జెన్యున్గా ప్రజెంట్ చేస్తున్నాం సార్ ఎందుకంటే నా దృష్టి ఏంటంటే ఒకటి మనకు ఇప్పుడు వచ్చేటంటే షార్ట్ టర్మ్ మనకు ఒక 50% వస్తుంది షార్ట్ టర్మ్ చూడకండి ఇన్ లాంగ్ టర్మ్ మనకేంటంటే ఒక ఎస్ఎఫ్టీ పెరగడం వల్ల ప్రాపర్టీ వాల్యూ పెరుగు ప్రాపర్టీ పెరుగుతుంది రేపు రీసేల్ చేసుకున్న కూడా 120 కంటే 195 SFT ఉంటే మనకి ఎక్కువ అమౌంట్ కూడా రిటర్న్స్ వస్తాయి రేపు ఇమ్మీడియట్లీ రిటర్న్స్ కూడా మనకు 43,000 రెండు తోటి లైఫ్ టైం ఒక 100 ఇయర్స్ ఎవ్రీ 5 ఇయర్స్ 5% ఎనాన్స్ అవుతుంది రెంట్ 43,000 స్టార్ట్ అయితే ఎవ్రీ 5 ఇయర్స్ దాని 43,000 5% మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్ 5% అలా లైఫ్ టైం ఒక బిల్డింగ్ 100 ఇయర్స్ లైఫ్ మనకు 100% గ్యారంటీ రెంటు సేల్ అగ్రిమెంట్ ఇస్తున్నాం కంపెనీ మీరు లీగల్గా సేల్ అగ్రిమెంట్ ఇస్తున్నాం సేల్ ఇస్తున్నాం ప్రాపర్టీ మేనేజ్మెంట్ డాక్యుమెంట్స్ క్లియర్ ఇస్తున్నాం ఎవరెవరు అండర్స్టాండ్ తోటి ఉంటుంది కస్టమర్ టు కంపెనీకి ఏ విధంగా అగ్రిమెంట్ ఉంటుంది రెంటల్ అగ్రిమెంట్ ఏ విధంగా ఉంటుంది అన్నీ క్లియర్గా మనం ఉదాహరణకు బయట ఒక ప్రాపర్టీ ఎలా ఇల్లు కానీ ఒక వెంచర్ కానీ ఏ విధంగా ఉంటామో సేమ్ ప్రాసెస్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయ్యి కాబట్టి దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే
इंद्र कमर्शियल अच्छे मन कंपनी के लिए मीटा प्रापर्टी मन उठे डिफरेंट मन उड़ी इन चाल अंत क्या सर उदाहरण अपार्टेंट डेबी रेडी की सीमित सर इवे ओ विलास एम सर कोर्ट बैठी विलास रेटर एम दिडिल क्लास पीपल के इनकम चर्चा आलोचित मेरे चुनाव मुफ्त लक्ष्य पड़ते मुफ्त प्लाटे वाल तिंटी तिन्न कदा अला वाले मिडिल क्लास पीपल मुझे मनी पारे एनआरएस वाल तलद इकड़ा वाले वाल तलद आलोचन नंबर बाबू नंबर वाले एक्सप्लेन एंकंटे वाल इनकम एनआरए पार संपादा संपादा वाल मनी पार्किंग सैक्यूरी उन्कं वाले प्रापर्टी उल्लेंटे वाल कावासी प्रापर्टी डाक्युमेंट ना दें मंथली रिटर्न आलोचित एनआरए अला सेफ सैड साफ्टवेयर साफ्टवेयर वाले वाल रिटर्न प्रोफेशनल प्रोफेशनल उदाहरण पिल तलद्लू पिल मेजर मेरेजे लाइफ टाइम दलुकटा ने वन मैं मुफ्ई लक्ष इनवेटे ने फ्यूचर फोर इयर्स तरह ने नर मूड वेल रेंटे रेंट पटना सर मैं ना फ्यूचर अम्म ना फ्यूचर आलोचन वाले ऐसे मुफ्ई लक्ष क्या उदे प्रापर्टी लाइफ टाइम वाल पिछले आलोचन अच्छे चिन्ह लाजिस् मार्केट कस्टमर के मोसपूरक सर मत 100% टाइटल लीगल अडवैजर डाक्युमेंटी प्रापर्टी यानी प्लस अग्रीमेंट क्लियर सर रेजिडेंट अपार्टेंट प्राक्टिस सर फस्ट सेल अग्रीमेंट अब कंप्लीट सेल सर इधर मैं फस्ट सेल अग्रीमेंट सेल अग्रीमेंट रिटर्न कटे क्यूमुलेट आलोचन बेटर सर इन फ्यूचर आपको रिटर्न एक्वर आलोचन वाले वाले इन फ्यूचर नीन वील का पिल रेप भविष्य कोसम हयर एडुकेशन कोसम अला वाले मत इन्वेस्टमेंट उदाहरण इंसूरस सर मेरे फ्यूचर इन संवसर में रिटर्न अदे इंसूरस अने वेल अद मन के इतने मन बैठी मुफे आर लक्ष्य प्रापर्टी वाल्यू अप्रिशिटी उदाहरण कलचर एंटे फ्यूचर में मत राबे टाइम प्रति पीपल को कमर्शियल कलचर प्लाट्स अभी तक कमर्शियल बिजनेस एक्टे ऐसी बिल्कुल मैं हईदराबाद चूस मत इंडिया विश्वनगर अभिवृद्धि चंदा प्रति इंटरनेशनल कंपनी चाल अमेजा कंपनी चाल चूस टीवी पेपर चूंकि अभी एवरच इमीडियटली कंपनी कंपनी पेटे वाल बिल ओन प्रिंस उ ఎందుకంటే మా ప్లాట్‌ఫామ్ కావాలి వాళ్ళకి ఎక్కడ ఒక ఆఫీస్ స్పేస్ కావాలన్నప్పుడు ఏంటంటే ఇలాంటి మన కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్స్లే వాళ్ళు యూజ్ చేసుకుంటారు అవి రెంట్ ఇచ్చి ఆ రెంట్లే మీకు ప్రొవైడ్ చేస్తారు కష్టపడాలి ఎవరికి ఉన్నారో వాళ్ళకి ఇస్తారు మనం ఇచ్చే ఇంతసారి కూడా 225 ఇస్తున్నారు రెంట్ రేపు 300 రూపాయలు ఇస్తారు వాళ్ళు అదొక 10% కట్టిస్తారు మనం బ్యాలెన్స్ కస్టమర్కి ఇస్తాం ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయిపోతాయి కదా రెంటల్ కూడా ఏది యాక్చువల్ రెంటా గ్యారెంటర్ రెంటా ఏది హైటర్ मन 100% रेंटल मात्रे ग्यारंटी दाँटे एला अभ्यर्थन ले सर एंकंटे क्लियर कट डाक्युमेंट दाँटे आप प्रसक्ति लेकिन कोविड टाइम सर लास्ट टू इयर कोई कंपनी सतमें असटे मन कंप्लीट प्राजेक्ट रूप सर अंदर इवरक वन मंत रे आपले सर वाले रेट आपले ఆ టైంలో సార్ మెయింటెన్ చేస్తున్నారు సార్ అప్పుడు ఎంత చాలా మంది అప్రిషియేషన్ ఎలా మెయింటెన్ చేస్తున్నారు ఎలా ఇస్తున్నారు కూడా ఎందుకంటే మనక ప్రామిస్ చేస్తే మన కపిల్ గ్రూప్ అదే అస్యూరెన్స్ తోటి ముందుకు వెళ్తా సార్ ఎందుకంటే ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాల దగ్గరికి వస్తుంది గ్రూప్ చిప్పన్ వ్యవస్థ కూడా మనక అన్ని చిప్పన్ల కంటే ప్రైజింగ్ వెళ్తుంది ఎందుకంటే ఆన్లైన్ చెక్స్ ఎందుకంటే కస్టమర్ సోర్స్ విపరీతంగా వెళ్తుంది ఇప్పుడు ఏం లేదు ఒక టైం ఏంటంటే చెక్ చేస్తే పేమెంట్ అనే ఒక ప్రాబ్లం ఇప్పుడు లేదు మీరు చూడండి మీరే పేమెంట్ వచ్చి పేమెంట్ తీసుకోకుండా మీరే ఎంటున్నాం ఆ విధంగా డెవలప్ అయింది చిప్పన్ కూడా అంటే అంత కస్టమర్ బేస్ ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఆన్లైన్ చిప్ పేమెంట్ కట్టుకునే అవకాశం ఉంది ఎక్కడున్న పేమెంట్ ఎక్కడున్న ఇంట్లో ఉన్న పాట పాడుకునే అవకాశం ఉంది
అంత డెవలప్ అయినప్పుడు మనంత గ్యారెంట్ తో ఉన్నప్పుడు మనకు మన ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక కమర్షియల్ స్ట్రక్చర్ అన్నమాట రెండు బిల్డింగ్లు కంప్లీట్ గా సక్సెస్ కంప్లీట్ చేసి కస్టమర్ మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఇన్ టైం లో రివ్యూ కూడా చూడండి టైం లో గుడ్ బ్యాక్ మంచి టైం లో రిటర్న్స్ వస్తున్నాయి మంచి ప్రాపర్టీ అది మనకు ఒకటి ఏంటంటే మనకు ఇతర రియల్ ఎస్టేట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ ఏంటంటే ఇది జస్ట్ మనం ప్యూర్ 100% రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ మన ఇక్కడే వేరే రియల్ ఎస్టేట్ టైప్ లో చూడకండి కొనడం అమ్మడం అనేది మన దీంట్లో రావు సార్ ఎందుకంటే బయట రాదు సార్ ఇప్పుడు కొన్నమా ఇప్పుడు కొన్నమా మళ్ళీ ఎంబటి యొక్క నెలకు రెండు నెలల కింద బెనిఫిట్ వచ్చేది వర్కౌట్ కాదు సార్ సంబంధం లేదు సార్ మీకేం సంబంధం మేము అగ్రిమెంట్ ఇస్తాం సార్ మీకేం సంబంధం లేదు అది పోకపోతే ఎంపీ ఉంటే ఇస్తాం మీకు రెండు ఇస్తారు మీకు 100% గ్యారెంటీ రేట్ అని చెప్తున్నా సార్ 100% గ్యారెంటీ రేట్ అదే పోకపోతే ఏంటి సంబంధం లేదు సార్ కంపల్సరీ గ్యారెంటీ ఇస్తాం సార్ మీకు అదే అస్యూరెన్స్ సార్ మీకు ఏదో ఫస్ట్ ప్రాజెక్టు వీళ్ళు ఎత్తిస్తారో అనుమానం లేదు సార్ ఆల్రెడీ మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినా సక్సెస్ఫుల్గా కస్టమర్ కూడా మంచి ఫీడ్బ్యాక్ తోటి మంచి వెళ్ళే కొండ వాళ్ళు ఎవరు రీసెల్ ఓట్లేదు సార్ ఎందుకంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టిన వాళ్ళు ఎందుకంటే నాకు రిటర్న్స్ వస్తున్నాయి మంత్లీ టైం కాదుకుంటున్నాను వాళ్ళ ప్రాపర్టీ ఎక్కడో కొన్ని అది ఏం సార్ ఇప్పుడు హోటల్ రాస్తున్నది మనకి ఏమొస్తా మంత్లీ రిటర్న్స్ లేదు అదే అప్పటి ఆలోచించండి ఎందుకంటే మనం తినాలి ఫస్ట్ ఉన్న రోజులు మనం ఎంజాయ్ చేయాలి మన ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలి ఎవరు వచ్చే తరానికి ఎంజాయ్ చేయడం అవసరమా ఉండాలి ఎందుకంటే అలాంటివి ఏంటంటే మంత్లీ కాన్సెప్ట్ ఆలోచించేటంటే మీరు కూడా కస్టమర్లతోటి ఎంకరేజ్ చేయించి వాళ్ళకు కూడా మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ కూడా ఇన్కమ్ కల్పిస్తే మీరు కూడా మిమ్మల్ని కూడా ఎప్పుడు కలుసుకుంటారు సార్ ఎందుకంటే మీరు ఒకటి కమిషన్ అనేది మీకు ఆటోమేటిక్ వచ్చే సార్ మీ కస్టమర్ దగ్గరికి ఎంత జెన్యున్గా ఇన్కమ్ మీకు ప్రజెంట్ చేస్తారు మీరు అది ఒకటి ఆలోచించారు అన్నప్పుడు ఏంటంటే మీరు కూడా వాళ్ళ దాంట్లో ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే ఇది ఒకటే కాదు ఉదాహరణకు ఇప్పుడు ఇప్పుడు సార్ అన్నాడు ఉదాహరణ అంటే చెప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇదే 50,000 సార్ ఇప్పుడు మంత్ లీటర్ ఓ 30 లక్షలు చిట్టేసుకోండి సార్ మన బిల్డింగ్ మీకు రిజిస్ట్రేషన్ అయ్యే టైంకి మీ 30 లక్షలు మీకుండే సార్ అంటే జనరల్గా నేను అంటున్నా మీరు ఎప్పుడైనా మధ్యాహ్నం అవసరం అప్పుడో చిట్టెత్తుకోవచ్చు ఇదే 50,000 మనం జనరల్గా సూచిస్తాం అట్లా అంటే జనరల్గా ఎప్పుడైనా మిడిల్ అప్పుడు అమ్మడం ఎందుకు అంటే ఇది ఫ్యూల్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకునే పెట్టండి ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంది ఉదాహరణకు డిపెండ్ పెడతాం సార్ అలా వాల్యూ ఎప్పుడు పెరగదు ఓన్లీ రిటర్న్స్ ఎంజాయ్ చేస్తాం అంతే ఇదే ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది అండ్ రిటర్న్స్ కూడా ఎంజాయ్ చేస్తాం రెండు తీర్ల అదొకటి ఆ తీర్తో మీరు కస్టమర్లకు వెళ్తే మీరు సక్సెస్ఫుల్ అవుతారు మన కలగుర్తు రోడ్ ఉంది మన మెయిన్ ప్లేస్మెంట్ మీకు అది ఏ మూలం తిరగాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఎక్కితే పోయి అక్కడ మన ఇమ్మడ ఎయిర్పోర్ట్ తిరగడమే ఎంత దగ్గర సార్ మున్నోవటేల్ హోటల్ ఉంది పక్కన అమెజాన్ ఆప్ ఉంది ప్లస్ డిస్ప్లే మన విమానం దిగేదికి దగ్గర ఉంది మీకు ఏలే కాలి మొత్తం అమెజాన్ మన జిఎంఆర్ రోడ్లోనే మంచి ప్రైమ్ లొకేషన్స్ మీకు బిల్డింగ్ ఎందుకంటే ఫస్ట్ కూడా మన కపిల్ టవర్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఏదో సార్ అక్కడ మన ఇప్పుడు సర్కిల్ మన కన్స్ట్రక్షన్ అయినప్పుడు అప్పుడు చూస్తారు ఇదే మొత్తం సార్ ఇప్పుడు ఆ బిల్డింగ్ చూస్తే అప్పుడు చుట్టుపక్కల ప్రైమ్ చూస్తే ఎట్లుంటే సార్ అంటే లొకేషన్ అనేది ఒకటి బిల్డింగ్ కంప్లీట్ అయిపోయినాక దాని అందం చూడాలి దాని అందరూ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ దానికి వచ్చే రాబడి చూడాలి మనకి ఎలా ఉందని మన న్యూయార్క్ లో ఉండే ప్లస్ మన ఆసియా ఖండంలో అతి పెద్దది బిల్డింగ్ దాదాపు ఇప్పుడు ఒక 10 ఎకర్స్ తోటి హోటల్ ప్లాంట్ అండ్ ఆఫీస్ బ్లాక్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఫ్యూచర్ లో కూడా మొత్తం ఒక 40 ఎకర్స్ తో లాంచ్ చేయాలనుంది మొత్తం అది ల్యాండ్స్ కూడా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సార్ అవి దాదాపు వచ్చిన పర్చేజ్ చేసుకొని మనం దాన్ని దాన్ని ఆపరేట్ కొన్నాం కొని మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అది ఎందుకంటే ప్రూఫ్ క్లియర్ టైటిల్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటే మీకు ఇంటర్నేషనల్ పరంగా ఏ విధంగా ప్లేస్ ఉందో పర్పస్ ఉందో మీకు కూడా తెలుసు ఇది ఒక్కటే కాదు సార్ రేపు బెంగళూరులో కూడా ఉంది నెక్స్ట్ ఆంధ్రాలో కూడా ఇది మన వరల్డ్ ట్రేడ్ సెంటర్ టైం మన బాండ్తోటే మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మూడు స్టేట్లలో మన ఉంటుంది సార్ కపిల్ గ్రూపే మీరు ఎక్కడైనా ఎందుకంటే ఒకటే ప్రాజెక్ట్ అయిపోయిందంటే మన లైఫ్ టైం కూడా ఇదే బిజినెస్ చిప్స్ అంటే రియల్ ఎస్టేట్ మీరు ఒకటే ప్రాజెక్ట్ అయిపోయింది ఇక మన మీరు ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఇక్కడనే చాలా సంవత్సరాలు పడతాయి సార్ ఒక ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ చాలా అవుతుంది మళ్ళీ నెక్స్ట్ బెంగళూరు ఎందుకంటే మన ఈ సర్కిల్లో మన కస్టమర్లు ఏం పరుస్తున్నాం అనుకోండి సార్ లైఫ్ టైం కూడా మీకు మంత్లీ మంచి రిటర్న్స్ ఉంటాయి మీకు కూడా మంత్లీ ఇన్కమ్స్ ఉంటాయి ఇక ఫ్యూచర్లో ఎందుకంటే రాకపోతే దీనిపైన యూనిట్ సేల్ చేసినందుకు రూల్స్ కూడా ఉంటాయి ఇంకా పాయింట్స్ వైజ్గా అవి కూడా పెడతారు ఎందుకంటే మీరు ఎంత కస్టమర్ సోల్ సంపాదించిన అది బెటర్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇదైతే బెస్ట్ ప్రాపర్టీ
మీరు ఒకసారి అందరి ఏంటంటే విజిట్ చేయండి, రమేష్ గారిని తీసుకెళ్ళిందంటే ఒకసారి పాత బిల్డింగ్ చూడండి, ఆ సైట్ కూడా చూడండి. నచ్చితేనే మీకు నచ్చితే ముందు ఏంటంటే సేవ్ చేయించారు. ముందు ఏంటంటే పెట్టింది ఏంటంటే మీరు ఒక నెలకు ఒక 4-5 యూనిట్లు మీరు ఏంటంటే సేవ్ చేసుకున్నా, మార్కెట్ అది సేవ్ చేసుకున్నా నెలకు ఒక 4 లక్షలు 5 లక్షలు సంపాదించగలుగుతారు. ప్లస్ ప్లస్ ఏంటంటే అట్లనే ఒక 6 కోట్లు మనం ఏంటంటే ఒక 17 యూనిట్లు సేవ్ చేసినా కానీ మీకు ఏంటంటే పెన్షన్ ఎలిజిబిలిటీ అవుతారు. ఇదేంటంటే ఇంపార్టెంట్, మీ ఇన్కమ్ మీద ఫోకస్ పెట్టుకోండి. ఇన్కమ్ మీద ఫోకస్ పెట్టుకొని ఏంటంటే ఎట్లా యూనిట్లు సేల్ చేయాలనేది ఉండదు. ఎన్ని డౌట్స్ ఉంటే ఏంటంటే ఇక్కడ రమేష్ గారిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కాకపోతే ఏంటంటే మాకు కూడా ఎవరికైనా కాల్ చేయొచ్చు. ఇంకా వాళ్ళకి ఏమైనా ఉంటే అక్కడికి తీసుకొస్తే ఏంటంటే సైట్ కానీ వాళ్ళకు కూడా డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేద్దాం. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఎక్కడైతే ఏంటంటే బయట దేశాలు ఉంటున్నారో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు వీటిలో. ఒక్కొక్కరు ఏంటంటే 10 యూనిట్లు కూడా కొంటున్నారు. ఎందుకంటే సింగిల్ క్యారెట్ 10 యూనిట్లు 15 యూనిట్లు కూడా కొంటున్నారు. ఫారిన్లో ఉన్న వాళ్ళు అక్కడ ఏంటంటే మంత్లీ ఇన్కమ్ ఏంటంటే ఇప్పుడు మీకు ఐటీ ఉన్నారు ఒక్కొక్కరు, ఇప్పుడు ఏంటంటే 20 లక్షలు 30 లక్షలు ఇన్కమ్ వచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే మంత్లీ ఏంటంటే వాళ్ళు లగ్జరీకి అలవాటు పడతారు. రేపు నాడు ఏంటంటే అది అమెరికాలో వెళ్ళగొట్టగానే ఇండియా వచ్చి ఉండాలంటే నెల నెల ఇన్కమ్ 4 లక్షలు 5 లక్షలు వాళ్ళకి కావాలి అన్నప్పుడు ఏంటంటే ఇలాంటి అవుట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఫ్యూచర్లో ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కువైతే మన దూరదృష్టితో చైర్మన్ సార్ మనకి ఏంటంటే 15 లక్షలతోనే మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఏంటంటే హైదరాబాద్లో రెంటల్ సిస్టమ్ ఇట్లా గ్యారంటీ రెంట్ ఇచ్చడం ఫస్ట్ మన కపిల్ గ్రూప్. అట్లా ఏంటంటే మనం ఏంటంటే స్టార్ట్ చేసేస్తున్నాం. ఇదేంటంటే ఎక్కువ ఏంటంటే ఫారినర్స్ ఏంటంటే మనం ఏంటంటే ఎక్కడైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, రిటైనర్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ల్యాండ్స్ అది అమ్ముకోండి ఏంటంటే మొత్తం ఒకరి దగ్గర పెట్టకుండా ఒక అమ్మిండు ల్యాండ్ అమ్మిండు 1 కోటి రూపాయలు వచ్చినాయి, 1 కోటి రూపాయలు మన దగ్గర పెట్టమనకండి, ఒక యూనిట్ కొనమండి, మీతో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మన దగ్గర ఒకటి కొనుక్కోమండి. మొత్తం ఏంటంటే ఇమీడియట్లీ మళ్ళీ అక్కడ పెరగాలి, ల్యాండ్ కావాలి, నా కళ్ళ ముందు ఇల్లు ఉండాలంటే అదొకటి తీసుకోమనండి, ఇది నెల నెలకి ఇన్కమ్ కావాలనేది ఇదొకటి తీసుకోమనండి చెప్పే విధానం ఏంటంటే మొత్తం మన దగ్గర పెట్టమంటే ఆయన కూడా ఏంటంటే రకరకాలు ఉంటుండొచ్చు. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్కటి ఏంటంటే యూనిట్ చేసుకుంటే వెళ్తున్నా, ఒక్క యూనిట్ అయినా మీకు 1 లక్ష రూపాయలు లాభం మీకు కమిషన్ వస్తుంది. దీని మీద ఫోకస్ చేయండి. నెలకు కనీసం ఒక్కొక్కరు ఒక 2 అమ్ముకున్నా 2 లక్షల రూపాయలు మీకు ఇన్కమ్ ఉంటుంది. నెలకు 2 అమ్మినా ఒక సంవత్సరం ఏంటంటే మీకు ఏంటంటే ఈజీ ఏంటంటే ఒక 17 యూనిట్లు అమ్మినా కానీ మీకు 6 కోట్ల రూపాయలు అవుతుంది. 17 యూనిట్లు అమ్మినా మీకు ఏంటంటే పెన్షన్ కూడా ఎలిజిబిలిటీ అవుతుంది. పెన్షన్ ఎలిజిబిలిటీ అయ్యిందంటే 10 సంవత్సరాలు నెల నెల 10,000 పెన్షన్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ స్లాబ్ అయ్యిందంటే మళ్ళీ వస్తుంది. దీని ఎన్ని డౌట్స్ ఏంటంటే ఇంకా భవిష్యత్తు ఎన్ని డౌట్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఏంటంటే డిస్కస్ చేసుకొని మార్కెట్ అయితే ఏంటంటే కొంచెం తిరగండి, తిరిగి ఏదైతే చేస్తే చేసి దాంతోపాటు ఏంటంటే మన చిట్టిది కూడా మీరు ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. చిట్టిది కూడా ఏంటంటే మీకు 1% ఇమీడియట్లీ కమిషన్ ఉంటుంది. అది నెలకి ఏంటంటే ఒక 1 కోటి రూపాయలు ఎందుకంటే మనకి 1 లక్ష రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు చిట్స్ ఉంటున్నాయి. ఇంతకుముందు ఏంటంటే కొన్ని ఇక్కడ ఇంటర్నల్ ఏంటంటే సమస్యలతోటి కొంచెం బ్రాంచ్ లెవెల్ ఉన్నప్పుడు కొంచెం పేమెంట్ డిలే ఇచ్చిన మాట వాస్తవం. ఇక్కడ బయట మార్కెట్లో ఏంటంటే కపిల్లా చిట్ వేస్తే 2 నెలలకు ఇచ్చి 3 నెలలకు ఇచ్చి కానీ బయట చదువుతుండొచ్చు, కొన్ని లేట్ అయింది వాస్తవం. రిపోర్టింగ్ వెకెంట్ల తోటి గ్రూపులు పెట్టడం వల్ల ప్లస్ ఏంటంటే అక్కడ అప్పుడు ఉన్న స్టాఫ్ కొంచెం ఏంటంటే కొంచెం అది చేయడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత కపిల్కి అయితే చాలా మంచి జరిగింది. ఎలా అని చెప్పి మొత్తం ఆన్లైన్ చేసి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మొత్తం అప్సూరల్లో ఆక్షన్ ఆఫీస్ ఉంటుంది, ఆక్షన్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. మొత్తం 250 బ్రాంచ్ల బిజినెస్ అవుతుంది. ఆక్షన్ ఆఫీస్ మాత్రం ఒక 9 ఉంటాయి. ఒకటి మన వచ్చేసి ఏంటంటే అప్సూరల్ ఉంటుంది, రెండోది ఏంటంటే సుచిత్ర ఒకటి ఉంది, కేపిహెచ్బిల్ ఒకటి, సంగారెడ్డి ఒకటి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కడప అయితే బిజినెస్ అంతగా అక్కడనే గ్రూపులు ఉంటుంది. 1 లక్ష నుంచి 1 కోటి రూపాయల వరకు 22 రకాల గ్రూపులు ఉన్నాయి మనకు. 25 నెలలు, 30 నెలలు, 40 నెలలు, 50 నెలలు ఎవ్రీ మంత్ ఏంటంటే 1 కోటి రూపాయల వరకు గ్రూపులు అవుతున్నాయి. ఏదో భవిష్యత్తులో కూడా ఉండదు. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన 1 వీక్లో 80% పేమెంట్ రావడం జరుగుతుంది. వాళ్ళ షూటింగ్స్ ఏంటంటే కరెక్ట్ ఇస్తే ఏంటంటే పబ్లిక్ పైసలు కాబట్టి షూటింగ్ లేకుండా అయితే పేమెంట్ ఇవ్వలేము. మనకి ఏంటంటే 1 నెల ఎత్తుకున్న మెంబర్ ఇంపార్టెంట్ కాదు, 50 నెలలు ఎత్తుకునే మెంబర్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్ షూటీస్ కరెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే మొత్తం ఏంటంటే వాళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ అయినాక మ్యాక్సిమం 1 వీక్, 3-4 రోజులు వెళ్ళిపోతున్నాయి. కాకపోతే చెక్ సిగ్నేచర్ పోయి రావాలి కాబట్టి 1 వీక్ పడుతుంది. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అవి కూడా. చిట్స్లో కూడా ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటే ఏంటంటే నెలకు ఒక 1 కోటి రూపాయలు బిజినెస్ చేసినా మీకు 1,25,000 ఏంటంటే 1 లక్ష రూపాయలు కమిషన్ వస్తుంది, 25,000 బోనస్ రూపంలో వస్తుంది. ఏప్రిల్ టు మార్చ్ ఎంతైందో చూసి 5-5% బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే బోనసే కాకుండా ఏంటంటే మీకు అదేవిధంగా ఏంటంటే ఎక్కువ మీకు కూడా చిట్ ప్రమోటర్ బెనిఫిట్స్ అది కూడా ఇవ్వడం జరిగింది. ఒక 35 సంవత్సరంలో ఏంటంటే ఒక 6 కోట్ల బిజినెస్ చేస్తే నెక్స్ట్ 1 ఇయర్ మొత్తం 1,500 రూపాయలు మళ్ళీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఏంటంటే 12 కోట్లు చేస్తే 3,500 శాలరీ ఇవ్వడం జరుగుతుంది.
పద్దెనిమిది కోట్లు చేస్తే 6000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది, 24 కోట్లు చేస్తే 9000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, 30 కోట్లు చేస్తే 12500 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది, 16500 శాలరీ వస్తుంది. ఒక సంవత్సరంలో మీరు 36 కోట్లు చేస్తే నెక్స్ట్ వన్ ఇయర్ మొత్తము 16500 అదనంగా శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 1% కమిషన్ కాకుండా 0.25% బోనస్ కాకుండా ఇది అర్థం చేశారు. 1% కమిషన్ అంటే ఎగ్జాంపుల్ 10 లక్షల చెట్టుకు 10000 రూపాయలు వస్తుంది, 2500 రూపాయలు బోనస్ వస్తుంది. ఇప్పటికీ కూడా మీకే కమిషన్ వస్తుంది, కానీ ఆ 5 మెంబర్స్ అయితే మీరు ఏదో ఒక చెట్టు చేసి నాకు ఎంజెట్టు నా కమిషన్ నాకు అంటే పాత ఎగ్జిటింగ్ ఏజెంట్ కావాలి అనుకుంటారు, అట్లా కుదరదు. మినిమం 5 మెంబర్స్ అయితే మీరు కొత్తగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆ 5 మెంబర్స్ కూడా మీరు ఆ 5 మెంబర్స్ అయినంత వరకు కమిషన్ హోల్డ్ ఉంటుంది. 5 మెంబర్స్ అయినాక ఆ మొత్తం ఏంటంటే రిలీజ్ కావడం జరుగుతుంది. 5 మెంబర్స్ డిఫరెంట్ మెంబర్స్ అయి ఉండాలి. అంటే ఏంటంటే టూర్స్ వచ్చేసి ఏంటంటే ఇవి టూర్స్ కూడా ఉంటాయి, చిప్స్ కూడా ఉంటాయి. మీ చిప్స్ మీద ఏంటంటే మాకు 6 నెలలకు ఒకసారి ఏంటంటే క్యాంపెయిన్ పెట్టడం జరుగుతుంది, జనవరి టు జూన్ జూలై టు డిసెంబర్. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ 25 వచ్చేసి 40000 పాయింట్లు అయితే 200 గ్రాముల గోల్డ్, అదే 30000 పాయింట్లు అయితే 125 గ్రాముల గోల్డ్, 25000 పాయింట్లు అయితే 100 గ్రాముల గోల్డ్. ఒక 25000 పాయింట్లు అయితే 100 గ్రాముల గోల్డ్, 100 గ్రాముల గోల్డ్ అంటే కాస్ట్ ఒక 6.5 లక్షల రూపాయలు అయితే ఇప్పుడు 62000 ఉంది కదా, 62 అంటే 6,20,000 ప్రస్తుతం అయితే. అదే విధంగా ఏంటంటే ఒక 20000 పాయింట్లు అవుతుంది, 6 డేస్ 6 నైట్స్ 7 డేస్ సౌత్ ఆఫ్రికా టూర్ ఉండడం జరిగింది. టూర్కి టూర్ కూడా ఏంటంటే ఇద్దరికి 20000 అయితే ఇద్దరికి, ఒకవేళ అంతకన్నా తక్కువ 15000 అయితే ఒకసారికి, ఇంకా అంతకన్నా తక్కువనే ప్రయత్నం చేసినప్పుడు హైయెస్ట్ నుంచి చెప్తున్నా నేను. ఎందుకంటే కింద నుంచి ఏంటంటే హైయెస్ట్ మనం ఏది టార్గెట్ పెట్టుకున్నా బెస్ట్ టార్గెట్ పెట్టుకోవాలంటారు కదా. అబ్దుల్ కలాం కూడా చెప్పాడు కళ పెద్దది కానండి, ఎంత అయితే అంత అయితే, కానీ కళ అనేది మాత్రం పెద్దగా ఉండాలి. కాబట్టి ఏంటంటే మనం 50000 పాయింట్లనే ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే ఎక్కడన్నా కానీ ఎక్కడన్నా ఆగిపోతుంది, కానీ మన ప్రయత్నం అయితే 50000కే చేస్తాం. కాబట్టి ఒకవేళ 15000 పాయింట్లు అయితే ఏంటంటే ఒక్కరు వెళ్తారు టూరు 7 డేస్ టూర్, ఒకవేళ అంతకన్నా తక్కువ అయితే 13500 పాయింట్లు అయితే ముగ్గురు ఏంటంటే అబుదాబి వెళ్తారు, ఒకవేళ అంతకన్నా తక్కువ ఒక 11000 అయితే అబుదాబి ఇద్దరు, 9000 అయితే అబుదాబి ఒకరు, ఇంకా అంతకన్నా తక్కువ అయితే 7000 అయితే ఏంటంటే భూటాన్ ముగ్గురు, భూటాన్ ముగ్గురు ఉన్నారు, 5500 అయితే భూటాన్ ఇద్దరు, 4000 పాయింట్లు కనీసం ఏంటంటే ఒక 4000 పాయింట్లు అయినా కానీ భూటాన్ సింగిల్ గా టూర్ వెళ్తారు. అదే ఏంటంటే 2000 పాయింట్లు అయితే 100 గ్రాముల సిల్వర్, 3000 పాయింట్లు అయితే 200 గ్రాముల సిల్వర్. ఇప్పుడు 2 నెలలు టైం ఉన్నది, ఇంకా ఎవరైనా చేసుకుంటే ఇప్పుడు కూడా ఏంటంటే గిఫ్ట్ కూడా ఏంటంటే అవి కమిషన్ బోనస్ మనీ కాకుండా గిఫ్ట్ కూడా ఏంటంటే ఎలిజిబుల్ ఎవరైనా ఏజెంట్గా చేయనాయి ఏంటంటే మన చిప్స్ కూడా చేస్తామంటే అది కూడా చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మీకు ఏంటంటే ఇంకా ఇది బ్రీఫ్గా చెప్పడం జరిగింది, ఇంకా డీటెయిల్స్ అన్నప్పుడు ఏంటంటే మేనేజర్ కలిసినప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా వేరే అదర్ ప్రోడక్ట్స్ మన HMTV ఉన్నది, మనకి ఏంటంటే గ్రూప్లో HMTV ఉన్నది, కపిల్ గ్రూప్ ఆన్సీటీఆర్ న్యూస్ పేపర్ ఇవన్నిట్లో కూడా అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చినప్పుడు కూడా 10% మీకు ఏంటంటే కమిషన్ రూపంలో వస్తుంది. అన్నిట్లో ఏంటంటే ఫ్రీ కాస్ట్ ఉంటుండదు మనకు, మనకి ఏంటంటే వాల్స్ ఏంటంటే కంఫర్ట్ వాల్స్ అవన్నీ కూడా మనకు మన కంపెనీ ఉన్నది. మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఏంటంటే కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా మనం సేల్ చేసుకోవచ్చు, అన్ని ఇట్లా మనకి ఏంటంటే కమిషన్ రూపంలో ఉంటుంది. కపిల్ గ్రూప్ మెయిన్ ఏంటంటే మనకి ఏంటంటే చిప్స్ ఏంటంటే యూనిట్స్ ఏంటంటే ఇవైతే సేల్ చేయడం జరుగుతుంది. ఈ యూనిట్స్ అయితే సేల్ చేసినప్పుడు మీకు ఏంటంటే చాలా హైయెస్ట్ బెనిఫిట్ ఉండడం జరుగుతుంది. ఏంటంటే ఒక్క యూనిట్ సేల్ చేసినా మీకు ఏంటంటే 100000 వరకు కమిషన్ రావడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఇంకా ఎనీ డౌట్స్ ఎవరైనా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఒక 5 నిమిషాలు వేసి లంచ్ రెడీ ఉంది, లంచ్ చేసి వెళ్ళొచ్చు. ఇంకా ఎనీ డౌట్స్ సార్? సేల్ చేసి అంటే మనం 6000 యూనిట్స్ అమ్ముతున్నాం సార్, మొత్తం 11000 6000 ఎప్పుడు కంప్లీట్ అయిపోతే అప్పుడు, అంటే నాకు తెలిసి ఏంటంటే ఒక 6-7 నెలలు అయితే ఉంటాయి ఈ ఈ ప్రాజెక్ట్లో. ఆ ప్రాజెక్ట్ అయిపోయి ఇంకో ప్రాజెక్ట్ ఉంటుంది, ఇంకో ప్రాజెక్ట్ ఉంటుంది కంటిన్యూ ప్రాజెక్ట్. ఇంకా షెడ్షవర్ ప్రాజెక్ట్ అయితే ఒక 6 అంటే 1 ఇయర్ వరకు ఉండొచ్చు, 1 ఇయర్ వరకు అయితే ఉంటుంది, 2 మంత్స్ అయింది కదా యాక్చువల్లీ అగ్రెసివ్గా చేయబట్టి. కానీ ఎంత లేట్ అవుతుంటే అంత ఇది తగ్గిపోతుంటుంది కదా మంత్ మంత్. ఇప్పుడు ఈ మంత్ అయితే 40000 వస్తుంది, నెక్స్ట్ మంత్ అయితే 39000 వస్తుంది, సెప్టెంబర్ 2026 వరకు కట్ ఆఫ్ అయ్యింది. ఎందుకంటే అప్పటి నుంచి రేటు స్టార్ట్ అయింది బిల్డింగ్, ఎందుకంటే ఓసీ వచ్చేది మనకు సెప్టెంబర్ టైం ఉంది. ఈలోపు బిల్డింగ్ అప్పుడు సెప్టెంబర్ లోపు మన రెరా అప్రూవల్ ఏంటంటే సెప్టెంబర్ వరకే కంప్లీట్ కావాలన్నది, ఈ లోపు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఎనీ సార్, ఇంకా ఎనీ డౌట్స్? ఇవన్నీ రెంట్ ఇవన్నీ అగ్రిమెంట్ సేల్స్ ఇవన్నీ రాజు అని డైరెక్ట్ నల్గొండ డైరెక్ట్ రాజు అని ఉన్న తను కూడా ఏంటంటే కాల్ చేయొచ్చు. దీనికి మార్కెటింగ్ వచ్చేసి మధు అని ఉన్నాడు,
యూనిట్స్ అన్ని సంబంధించి తను కూడా ఏంటంటే మీ నెంబర్ తీసుకొని వాళ్ళ దగ్గర టచ్ చేయొచ్చు. ఇంకేదన్నంటే కూడా నా అసూర ఆఫీస్ దాకా వచ్చిన నన్ను కూడా కావచ్చు. నా పేరు నారాయణ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. గత 20 సంవత్సరాల నుంచి కపిలా చేస్తున్నాము. అంటే మీరు ఏదైనా కూడా ప్రాబ్లం ఉందంటే కూడా నాకు కూడా కాల్ చేయొచ్చు. రమేష్ ఇది అంటే నా చెప్పమంటారా అంటే నేను ఎక్కువ మీటింగ్లు ఉంటాయి కాబట్టి ఎంతో కొద్ది ఇబ్బంది అవుతుంది మిగిలిన వీలైతే రెడీ ఉంటారు ఎప్పుడైతే 9848 799 766. అలా నెక్స్ట్ టైం కూడా అందరు ఇదే మీటింగ్ చెక్కులతో తీసుకోవాలి. అందరూ చెక్కులు తీసుకోవాలి. అందరు కమిషన్స్ స్కూల్ కావాలి. ఫ్లోర్ వైజ్ ఏముండదు సార్, ఐరేజ్ బిల్డింగ్ లో ఏ ఫ్లోర్ అయినా సేమ్ రేట్ తో సేమ్. ఇప్పుడు ఏంటంటే ప్రాపర్టీ ఫైవ్ ఫ్లోర్స్ వరకు కంపెనీ అమ్మదు, సిక్స్త్ ఫ్లోర్ నుంచి అమ్ముతారు. ఇప్పుడు సిక్స్త్ ఫ్లోర్ నడుస్తుంది, ఇది అయిపోయినాక సెవెంత్ పోతుంది, ఎయిత్ పోతుంది. అంటే కంపెనీ మొత్తం ఏంటంటే మొత్తం ఏ బిల్డింగ్ అయినా కంపెనీ టవర్స్ ఏదైనా 40 నుంచి 50% సేల్ చేస్తారు సార్. మిగతాది ఏంటంటే కంపెనీ ఉంటుంది రెంట్కి సార్ డైరెక్ట్, కానీ మొత్తం సేల్ చేయాలి బిల్డింగ్. ఎందుకంటే రెంట్ వెళ్ళాలి కదా, మీకు అందరికి ఇవ్వాలంటే ఇక్కడ కమ్మికోడికి అంటే ఆ రెంట్ ఈవెంట్ కలుపుతున్నాం సార్. ఇప్పుడు 225 రూపాయలు ఇస్తాం, మనకు అంత రెంట్ రాదు కదా. ఎందుకంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బట్టి చేయాలంటే దానికి మెయింటైన్ కావాలి. మొత్తం అమ్ముకుంటే మనం రెంట్ ఇవ్వలేదు. అట్లా అందుకే ఏంటంటే ఇప్పుడు కానీ బిల్డింగ్ ఏంటంటే మొత్తం అమ్మాలి 50% వరకే అమ్మాలి. అపార్ట్మెంట్స్ ఉంటాయి సార్, ఇది ఆఫీస్ సార్, ఆఫీస్ స్పేస్. అది ఆఫీస్ స్పేస్ అంటే ఇది ఎగ్జాంపుల్ ఒక ఫ్లోర్ అనుకుందాం సార్, ఇంకా 932 మందికి ఓన్ వన్ ఉంటారు సార్. టోటల్ కమర్షియల్ రెండు టవర్లు సార్, ఒకటి ఏంటంటే మొత్తం ఐటీ టవర్, ఒకటి ఏమో హోటల్ టవర్. రెండు టవర్స్, ఒకటి హోటల్ బ్లాక్, ఒకటి ఐటీ బ్లాక్. మొత్తం కమర్షియల్ టోటల్ ఇంటర్నేషనల్ హోటల్ ఓక్ వుడ్ హోటల్ తోటి అగ్రిమెంట్ అయ్యింది సార్. ఇప్పుడు ఆల్రెడీ మనది కపిల్ టవర్స్ కూడా రెండు టవర్స్, ఒకటి ఐటీ టవర్స్, హోటల్ టవర్. హోటల్ టవర్ మనం సేల్ చేయలేదు, అదేంటంటే హోటల్ నడుపుతున్నాం. కపిల్ గ్రూప్ హోటల్ నడుపుతుంది, ఇంటర్నేషనల్ హోటల్, 7-స్టార్ హోటల్. ఇక్కడ కూడా 7-స్టార్ హోటల్ వస్తుంది. ఒకటి ఒక 1 లక్ష ఎసెఫ్టీ హోటల్ వస్తుంది ఈచ్ ఫ్లోర్, 1 లక్ష ఎసెఫ్టీ ఏమో ఐటీ బ్లాక్ వస్తుంది. ఇది పెద్ద ప్రాజెక్ట్ సార్, ఇది పెద్ద ప్రాజెక్ట్. ఓపోర్ట్ ఇంటర్నేషనల్ హోటల్ టైప్ అయింది, అది కూడా ఏంటంటే అగ్రిమెంట్ కావడం జరిగింది. మన బిల్డింగ్ కంప్లీట్ అయిపోయినాడు వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ హోటల్ నడుస్తుంది, ఓపోర్ట్ ఇంటర్నేషనల్ కంప్లీట్ టవర్స్ దానక్రమ్ కూడా నడుస్తుంది ఆల్రెడీ. ఇక్కడ వర్క్ అంటారా, ఇంకా వర్క్ నడుస్తుంది సార్. ఆల్రెడీ సెల్లార్ నడుస్తుంది, -4 ఏంటంటే తీసుకున్నాం కదా, సెల్లార్ తీయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ 1 మంత్ లో పుట్టిన సార్ కూడా స్టార్ట్ అయింది. మొత్తం సెల్లర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, కొంచెం కొంచెం ఉంది. కట్నే అని బ్లాక్ అయ్యి ఉంటాయి, అంటే దాని మీద ఏం రాదు మీకు. పెట్టొచ్చు సార్, ఏ సార్ షూటింగ్ అంటే మనకి ఇప్పుడు 54,000 చొప్పున 48 లెక్క వస్తే అంతే షూటింగ్ తీస్తాం. అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ 54,000 ఎక్కువ కాకుండా తీసుకుంటారు. మీ చిట్ ఎంత వ్యాల్యూ ఉండదు, 54,000 ఇన్స్టాల్మెంట్ ఉండాలి. ఈఎంఐ అంటుంటారు రెంట్ స్టార్ట్ అయినాక ఐటీ ఉంటుంది సార్. 40 నెలలకు ఏమి ఉండదు ఐటీ, 40 నెలలు దాటిన తర్వాత రెంట్ మీద మీకు టీడీఎస్ కట్ అయ్యింది. వచ్చిందంటే రెంట్ల నుంచి కట్ అయ్యి వస్తుంది, అది మీకు క్లైమ్ చేసుకోవచ్చు. రెంట నుంచి స్లాబ్ దాటకపోతే క్లైమ్ చేసుకుంటారు. తగ్గినప్పుడు కట్టాలి కదా, తప్పదు. ఆదాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా కట్టాల్సిందే కదా, ట్యాక్స్ కట్టాల్సింది.
ఇంకా ఏంటంటే గుర్తుపెట్టుకుంటారు మీ పేరు మీరు ఏదైతే అమ్మేస్తే అంటే ఈ వల్ల ఏంటంటే నెల నెల నాకు ఇంత బెనిఫిట్ అవుతుంది నెల నెల నేను ఏంటంటే వాళ్ళకి హ్యాపీగా ఉండగలుగుతున్నాను ప్రాజెక్ట్ 10 ఎకరాలు సార్ ఎలెవెన్ ఫ్లోర్ జీ ప్లస్ లెవెన్ ఫోర్త్ ఎల్ లాస్ ఇంకా పార్టీ అంతా రెంటల్ వాళ్ళకి అంతా అసలు అది కంపెనీ చూసుకుంటుంది మనకి మనకి ఏమి ఉండదు పార్టీ మేనేజ్మెంట్ అండ్ ఓన్ ఉంటుంది పార్కింగ్ ఇంకా రెంట్ ఇచ్చిన వాళ్ళ ఫ్లోర్ వాళ్ళకి ఇవ్వాలి కదా మనం ఎక్కడ ప్రోగ్రామ్ వచ్చిన చూసుకోలేదా ఇంకా ఏజెన్సీ ఇంకా సీనియర్ ఏజెంట్స్ కిషోర్ గారు సార్ కానీ సాయిబాబు సార్ కానీ మాట్లాడతాంటే మాట్లాడచ్చు మీరు కూడా ఎందుకంటే గ్రూప్ లో చాలా రోజుల నుంచి చూస్తున్నారు గ్రూప్ గురించి అంటే నెల నెల 54,000 ఇచ్చింది 50 లక్షలు చిక్కడినప్పుడు 100,000 రూపాయలు ఉంటుంది సార్ లంచ్ ఉంటుంది సార్ ఎవరు ఏంటంటే లంచ్ చేసి వెళ్ళాలి చెప్పండి సార్ అదే 50 లక్షలు చిట్ అన్నప్పుడు నెలకు 100,000 రూపాయలు కట్టాలి కదా మీకు 54,000 వరకు ఇది వస్తుంది మిగతా దానికి షూటింగ్ దానిలో షూటింగ్ పెట్టేయాల్సి మిగతా దానికి మిగతా 40,000 షార్ట్ ఫాల్ అయితే దానికి షూటింగ్ పెట్టేయాలి ఏదైనా ఏదైనా ఇన్స్టాల్మెంట్ ఏదైనా ఇన్స్టాల్మెంట్ కదా పాత ఇన్స్టాల్మెంట్ 54,000 కన్నా మనం చూసే కంటే 54,000 ఇన్స్టాల్మెంట్ చూస్తాం ఫ్యూచర్ ఎంత అది ఎంత చూడం లయబిలిటీని బట్టి కాదు ఇన్స్టాల్మెంట్ బట్టి లంచ్ రెడీ ఉంది కింద లంచ్ రెడీ ఉంది లంచ్ చేసి వెళ్ళండి